హైదరాబాద్ బహదూర్పూర్లో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేసే పనులు రెండవ రోజుకి చేరుకున్నాయి. రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు కట్టడంతో భవనం కుంగిపోయింది. పక్కనే ఉన్న బిల్డింగ్లకు ప్రమాదం పొంచి ఉండడంతో జీహెచ్ఎంసీ కూల్చివేత పనులు చేపట్టింది. మెషిన్తో రెండు ఫ్లోర్లు కూల్చివేయగా ఇవాళ మిగిలిన భాగాన్ని తొలగించనున్నారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. బెంగళూరు నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రంతో కూల్చివేత పనులు చేపట్టారు. బిల్డింగ్ కూల్చివేత పనులు ఇవాళ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రైట్, బహదూర్పురాలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాలుగు అంతస్తుల భవనము పక్క కొరిగింది. అయితే దీని కూల్చివేత పనులు కూడా కొనసాగుతున్నాయి, ఇవాళ రెండో రోజు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, నిన్నైతే రెండు అంతస్తుల వరకు కూల్చివేసినట్లుగా తెలుస్తుంది, అండ్ ఈ రోజు ఈ పనులంతా కంప్లీట్గా ఎప్పటికైపోయే అవకాశం కనిపిస్తుంది? బహదూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నాలుగు అంతస్తుల భవనం అయితే మాత్రం ఒరిగిపోయింది. గత నాలుగు రోజుల క్రితం అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏవైతే నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే నిన్న ఉదయం 9 గంటలకు ఈ కూల్చివేత పనులను అయితే చేపట్టారు. ఈ కూల్చివేత పనులు సాయంత్రం కూడా అలానే కొనసాగాయి. ఈరోజు మాత్రము పూర్తిగా మనం విజువల్స్లో చూస్తే స్పష్టంగా ఇప్పటికే ఉన్నటువంటి నాలుగు ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్స్ అన్నింటిని కూడా తొలగించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ మాత్రమే ఉంది. ఇదంతా కూడా జీహెచ్ఎంసీ అధికారులు వహించినటువంటి నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంతస్తుల వరకు మాత్రమే పర్మిషన్ ఉన్న నేపథ్యంలో నాలుగు అంతస్తుల భవనం కట్టడము, అదేవిధంగా పాత భవనం ఏదైతే ఉందో ఇంతకు ముందు ఉన్నటువంటి భవనానికి సంబంధించి ఆ భవన నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేసినప్పటికీ పిల్లర్స్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్స్కి సంబంధించి ఆ పిల్లర్స్ మీద నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ నాలుగు అంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కీలకంగా మొదటి నుంచి బిల్డింగ్కి సంబంధించి బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్స్ అందరూ కూడా మారారు. ఐదుగురు బిల్డర్స్ కలిసి ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పాత పిల్లర్స్ ఉన్నాయి, వర్కౌట్ అవ్వదు వద్దు అని బిల్డర్స్ చెప్పినప్పటికీ తాను ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే పాత పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ మీద భవనాన్ని నిర్మించాలని చెప్పేసి బిల్డర్స్ని కూడా యాజమాని ఎవరైతే ఉన్నారో యజమాని ఫోర్స్ చేయడం వల్లే బిల్డర్స్ మారినట్లు తెలుస్తుంది. అయితే ఫైనల్గా ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ రిస్క్ చేసి కట్టినప్పటికీ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎందుకంటే దేనికైనా సరే ఒక భవనం నిర్మించాలంటే ఖచ్చితంగా పునాది ఏదైతే ఉంటుందో ఆ పునాది మాత్రం గట్టిగా ఉంటే మాత్రమే భవనం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పునాది లేనప్పుడు భవనం అయితే మాత్రం ఖచ్చితంగా కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికైనా సరే జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తారా లేదా ఇక నుంచి జరిగే కట్టడాల మీద వాళ్ళు జాగ్రత్త వహిస్తారా లేదా అన్నది అయితే చూడాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే ఇంతకు ముందే చూసాము హైదరాబాద్లో చాలా చోట్ల ఈ అనుమతులకి మించి బిల్డింగ్స్ కట్టడం లేదు. అంటే పర్మిటెడ్ ఏరియా అంటే ఒక భవనానికి సంబంధించి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కూడా సపోర్ట్ చేయాలి. 4 ఫ్లోర్స్ కట్టొచ్చా, 2 ఫ్లోర్లే కట్టాలి లేకపోతే 1 ఫ్లోరేనా అనేది మాత్రము నిర్ణయించాల్సింది జీహెచ్ఎంసీ అధికారులు. ఎప్పుడైతే పర్మిషన్కి అప్లై చేస్తారో బిల్డింగ్కి సంబంధించి ఆ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, అసలు ఆ ఏరియాకి సంబంధించి అక్కడ ఎన్ని అంతస్తుల వరకు పర్మిషన్ ఇవ్వచ్చు, పర్మిషన్ ఇవ్వచ్చా లేదని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారుల్లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉంటుంది. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అయితే ఎప్పటికప్పుడు సైట్ విజిట్ చేయాలి. సైట్ విజిట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యం వల్లే ఇంత పరిస్థితి చోటు చేసుకుందని స్థానికులు పూర్తిగా ఆగ్రహం చేస్తున్నారు. యజమాని మాత్రం ఇటు వచ్చిన పరిస్థితి లేదు, కూల్చివేతల పనులు కూడా మొత్తం అయిపోయాయి. మనం ఒక్కసారి విజువల్స్లో జూమ్ చేసి చూసినట్లయితే మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా
పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఏవైతే సీకులు ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేస్తుంది. ప్రత్యేకించి ఇది ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ కి సంబంధించి మొత్తం వాల్స్ అన్నింటినీ అక్కడికక్కడే కొలాప్స్ చేస్తుంది. తర్వాత ఏదైతే ఇది డస్ట్ ఉందో ఈ డస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ డస్ట్ ఎప్పుడైతే డస్ట్ కింద ఉందో ఆ డస్ట్ ని మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాం. యా సుజాత, పక్క భవనాలకి ఏమైనా నష్టం వాటిల్లిందా, అంటే గోడలు బీటలు వారడం కానీ అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ మనం ఇందాకే చూసాము విజువల్స్ లో. ఒక్కసారి మనం ఆ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ చూసినట్లయితే జూమ్ చేసి కొంతమేరకు రిస్క్ అయినప్పటికీ మనం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ జరగొద్దు, జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అయినప్పటికీ కూడా అందరికీ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ని అందిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము అక్కడ విండో, ఇది ఒక భవనము, పక్కనే ఉన్నటువంటి భవనము, ఆ భవనానికి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో లేరు. ఒకసారి మనం ఇక్కడ గేటు కూడా చూస్తే లాక్ వేసి ఉంది గేటు. 4 రోజుల క్రితమే వీళ్ళని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించినప్పటికీ డ్యామేజ్ అయితే అయ్యింది, లోపలున్న పబ్లిక్కి డ్యామేజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని వేరే ప్రదేశాలకి పంపించినప్పటికీ బిల్డింగ్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఇంకా ఈ బిల్డింగ్ కూల్చివేసినటువంటి బిల్డింగ్ పక్కనైతే ఇంకా చాలా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడైతే మాత్రము ఒకసారి విండో కానీ వాల్స్ కానీ మనం పర్టికులర్గా చూస్తే ఆ బిల్డింగ్ మొత్తం అక్కడ నుంచి ఏదైతే కూలగొట్టిన భవనం ఉంటుందో ఆ భవనం మెటీరియల్ మొత్తం తీసే లోపే ఈ బిల్డింగ్ అయితే పక్కా పడిపోయే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వెంటనే యాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఈ భవనాన్ని కూల్చకపోతే దానంతా దాన్ని కూలిపోయే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక రోడ్డు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మనం ఒక్కసారి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి విజువల్స్ లో. ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు కానీ ఎవరైనా ఈ నడకదారిన ఈ రోడ్డు మార్గాన వెళ్ళే వాళ్ళు ఉంటే, ఒకవేళ వెహికల్స్ వెళ్ళినా ఈ పక్కనే ఉన్నటువంటి భవనాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నిన్నటి ఉండేదాకా డిమాండ్ మాత్రమే చేశారు, ఇప్పుడు మాత్రము అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, మా ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి హైదరాబాద్లో జరిగిన సిచ్యువేషన్ కాదు, గతంలో కూడా జరిగిన, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి, అంటే ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా నడవడానికి లేని పరిస్థితి. ఒకవేళ ఇదంతా డస్ట్ అంతా తీసాక నడవాల్సి వచ్చినా సరే, ఇంతకు ముందు మనం ఏదైతే బిల్డింగ్ చూసామో ఈ బిల్డింగ్ విజువల్స్ లో, ఆ బిల్డింగ్ కి సంబంధించి పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ పబ్లిక్ నడుస్తున్నప్పుడు బిల్డింగ్ సడన్ గా వెహికల్స్ మీద కానీ పబ్లిక్ మీద కానీ పడితే పరిస్థితి ఏంటి? దానికి బాధ్యులు ఎవరు? ఒక్కసారి అక్కడ కానీ వీళ్ళు చూస్తే ఆ ఇల్లు ఖచ్చితంగా పడుతుంది, పడే అవకాశం అయితే 100%కి 100% ఉంది. జనం లేరు లోపల, ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి? దానికి నష్టపరిహారం ఎవరు? ఇంతకు ముందుగానే మనం చిట్చాట్ చేశాము, ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డింగ్ కూలిపోతూ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చారు, చాలా బాధ వ్యక్తం చేశారు, అదేవిధంగా ఆగ్రహం కోపం కూడా వ్యక్తం చేశారు. మాకు లక్షలాది ఒక బిల్డింగ్ కట్టాలి అంటే లక్షలాది ఖర్చు అవుతుంది, మా బిల్డింగ్ పూర్తిగా కూలిపోతుంది, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఓనర్ ఏమో బయటికి రాని పరిస్థితి. మొత్తానికి అయితే మాత్రము ఏం చేయాలి అంటే మొత్తం బీటలు వారింది, మొత్తం పడిపోయే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి? ఆ బిల్డింగ్ని కూల్చేస్తారు, వెళ్ళిపోతారు, మరి మా బిల్డింగ్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంతకుముందే బిగ్ టీవీతో ప్రత్యేకంగా ఒక చిట్చాట్లో చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇక్కడికి సంబంధించి కూల్చివేత పనులైతే అయిపోయాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.